एड्स व्याधि रोगुलनु समाजंलो चिन्न चूपु चूडरादनि विलियम्स मेरी डेवलपमेंट सोसईटी डैरेक्टर सिस्टर हेल्ला विज्ञप्ति चेशारु. एड्स रोगुलपै मानवत्वं चूपते वारिलो मनोधैर्यं कलिगि वारिकि संक्रमिंचिन व्याधि तग्गे अवकाशालु उन्नायनि पेर्कोन्नारु. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రాజాం సెయింట్ హాన్స్ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో వీరిని చిన్నచూపు చూడడంతో వారు సమాజంలో తిరగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో రోగులకు అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత సంవత్సరం నుంచి ఏమైనా ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం అనేది ప్రారంభించాము. అలాగే మా యొక్క సంస్థ అయినది గత సంవత్సరాల కంటే 30 మందికి వాళ్ళకి ప్రతి నెల న్యూట్రిషియస్ ఫుడ్ కావచ్చు. అలాగే 1-3 మంత్స్ వాళ్ళకి మెడికల్ చెకప్ అనేది చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా 12 గ్రామం నుంచి మా యొక్క ఈ యొక్క హెచ్ఐవిఎక్స్ బాధితులు వీళ్ళందరూ వస్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే 45 మంది మా యొక్క కార్యక్రమంలో పాల్గొచ్చుకుంటున్నారు. 15 మంది మైక్రో సంస్థ ద్వారా సాయం పొందుతున్నారు. 30 మంది ప్రాజెక్ట్ అయిన ద్వారా చేస్తున్నారు. అంటే ఈ యొక్క కార్యక్రమం అయినది యొక్క గత సంవత్సరాల అంటే ఈ నెలలో ఇది యొక్క ప్రాజెక్ట్ అనేది ముగిస్తుంది. సో మా యొక్క బోర్డు మెంబర్స్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే అంటే ఇది ఒక మంచి కార్యక్రమం అనేది చాలామంది లేని వాళ్ళు. సో వాళ్ళని గుర్తించుకోవాలి. అలాగే ప్రతి నెలకి వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ మాత్రం కాదు, ప్రతి నెలకి కొన్ని కొన్ని కార్యక్రమాలు వీళ్ళ ద్వారా అంటే మా ద్వారా కాదు వీళ్ళ ముందు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ కొన్ని కార్యక్రమాలు అనేది సంస్థ ద్వారా అనుభవం ద్వారా చేయించడం కూడా అది జరిగింది. సో నేను ఈరోజు ఈ యొక్క ఇది నేను శుభదినాన్ని నేను చెప్పాలి. ఇది చాలా దుఃఖమైనది. అంటే ఇలాంటి బాధితురాలు చాలా దుఃఖమైన రోజు ఈ రోజు. కానీ నేను కూడా యువత కోరుతున్నది మనం అలా ఇంకొక వ్యక్తికి ఇది ఒక అంటున్నది అనేది సోకకుండా మనం ఈ యొక్క ఎలాగ మన యొక్క మన ఈ దీని ద్వారా మన కష్టాలు బాధలు పొందుతున్నాము. అలాగే 10 మందికి మన ద్వారా మనం సహాయం చేయాలని కోరుతున్నాం. సో అదే నేను ఈరోజు మనకి ఇచ్చిన ఒక సందేశం నేను చెప్పదలుచుకుంటున్నాను. అంటే ఎట్లా అంటే ఇది నేను మీకు నేను చెప్పినట్లుగా గత సంవత్సరాలు కదా మా యొక్క మా యొక్క హెడ్ ఆఫీస్ అంటే ఇక్కడ చాలామంది హెచ్ఐవి బాధితురాలు ఉన్నారు. సో పూర్ అంటే పూర్ డిసర్వింగ్ పూర్ అనమాట. సో వీళ్ళు అందరూ అంటే వాడుతారు కానీ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది లేదు. సో వాళ్ళతో మనం చెప్పడం జరిగింది. సిస్టర్ గారు ప్రాజెక్ట్ రాయమన్నారు. సో గత సంవత్సరాలుగా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఏంటంటే 30 మందితో అంటే స్టార్టింగ్ మాకు 9 మంది ఉండేవారు. సో గ్రామ గ్రామం 12 గ్రామం నుంచి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. రాజాలో చాలామంది ఉన్నారు కానీ రాజా మనకు అంత తెలుసు. కొంతమంది ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇది ఒక వ్యాధి వచ్చినట్లయితే సొంత ప్రజలే మనల్ని వెలివేస్తారు. ఆ యొక్క బాధతోనే చాలామంది ముందుకు రావట్లేదు. కానీ మనం ఇక్కడ కార్యక్రమం 12 గ్రామంలో ఇదని చేస్తున్నాం. అంటే అక్కడ నుంచి వీళ్ళు వస్తున్నారు. ఈ నెలతో ముగిస్తుంది కానీ మా మహిళా సంఘం ద్వారా మళ్ళీ రానున్న రోజులు వీళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మహిళా సంఘం ద్వారా రానున్న రోజులు వీళ్ళకి అన్ని సహకారం సహాయం కావచ్చు. ప్రతి అంటే 3 నెలలకు ఒకసారి మనకి మెడికల్ మెడిసిన్ కానీ చెకప్ కానీ దాన్ని చేయడం జరుగుతుంది. అది కూడా కొనసాగుతాం. అంటే పేషెంట్కి అంటే న్యూట్రిషన్ అనేది 500 రూపీస్ అండి. పెర్ హెడ్ 500 రూపీస్. మెడిసిన్ అనేది ఒక్కొక్కరికి డిపెండ్ అవుతుంది కదా. అంటే కొంతమంది సిగ్నల్స్ అంత ఉండదు, కొంతమంది వెయ్యి కావచ్చు. అంటే ప్రతిసారి మేము అంటే 3 నెలలకు ఒకసారి మేము జరుపుకున్నప్పుడు మెడికల్ క్యాంప్ అంటే వీళ్ళ కోసం కనీసం 16-18 వేల అవుతుంది అది మెడిసిన్ ఖర్చు. అందరికీ అంటే అందరు బాగా ఉంటారు, కొంచెం అత్యధిక ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు సొసైటీ ఎక్కడ మా యొక్క సంస్థ అనేది మా యొక్క హెడ్ ఆఫీస్ అనేది వైజాగ్లో ఉన్నాయి. కేరళ, ఆంధ్ర, అస్సాం, జార్ఖండ్, ఒరిస్సా,